వెల్ హలో గాయస్. రే ఏంట్రా, ఇన్ని రోజులు మొహం చూపించా కదా, వీడియోలు చేసి దొబ్బించుకున్నావు, మళ్ళీ ఈ గేమ్ ప్లే తగలెట్టావేంటి మాకు? ఏం రోస్టింగ్ చేస్తున్నావని ఎవడైనా మొహాన్ని రోకలతో పచ్చడి చేశాడా ఏంటి? దరిద్రపు కొట్టేదివా, వీడియో ఏదిరా. ఓకే ఓకే కూల్. ఏంటి మీకంటే నా వీడియో చూసి లైక్స్ షేర్స్ చేసే ఓపిక ఉంది, కానీ నాకు టైం లేదే, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి టైంలో నేను ఈ వీడియోస్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు నన్ను అయినా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటే మామా, మంచి కంటెంటే ఇవ్వడానికి ట్రై చేస్తాలే. ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏంటో డిస్క్రిప్షన్లో డిస్క్లైమర్ ఉందిరా అంటే ఒక్కడు మాట విండు, లేదు మాకు వీడియోలోనే కావాలి అనే వాళ్ళకే ఇది. సరే లేట్ అయింది మరి, వీడియోలోకి వెళ్దామా? ఏంట్రా ఈ మధ్య టీవీ షోలో మంటగలుపుతున్నారంటగా, ఏంటి ఆ జడ్జీలేంటి, ఆ యాంకర్లేంటి, వీళ్ళంతా కలిసి కంటెస్టెంట్ల పరుగు తీస్తారేంట్రా? వచ్చినోడేదో వాడికి వచ్చింది చూపించుకోవడానికి వస్తున్నాడు, మీరు ఒకరినొకడు తిట్టుకుంటూ గొడవలు పెట్టుకోవడానికి కుక్కలా ఏమన్నా? She is the only one who tried differential ante kanchanala kuda adhe flavor undi. You got the timing, you can see the video. Tell me the contestant who has done variations. Let me speak. అరే ఏంట్రా ఈ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్లు ఎందుకు వస్తున్నాయరా? ఏమి ఇవేమైనా సీరియల్ సారా? వాడెవడో డ్యాన్స్ బాగా చేస్తే తిట్టుకుంటారు, బాగా చేయకపోతే తిట్టుకుంటారు, సర్కస్ స్టంట్స్ చేస్తే తిట్టుకుంటారు, సరదా కోసం తిట్టుకుంటారు. ఏరా ఏ గ్రహం నుంచి తప్పివేచ్చారా మీరు? అయినా టీఆర్పీ కోసం వీధి కుక్కల్ని కాపీ కొడతారేంట్రా మీరు? సిగ్గు లేదు మీ అందరికి. అదే నిలబడి ఎక్స్ట్రాలు చేసుకుంటూ కాళ్ళు చేతులు ఊపితే డ్యాన్స్ అనుకుంటారు చాలామంది, అదే ఒక స్టెప్ వేయించారనుకోండి వాళ్ళతో. ఏం టీవీ షో చేస్తున్నారా, టిక్టాక్ వీడియో చేస్తున్నారా? అరే అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఏ జాతి కుక్క కరిసింది నీకు? జడ్జిమెంట్ ఇవ్వరా అంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నీవు నీయర్రీ అయినా టీవీ షోకి నిక్కరేసుకొచ్చావే నువ్వు, అది కూడా ఇంట్లో పడేసి అండర్వేర్ తో వచ్చావు కాదురా బాబు. ఓ సారీ, నువ్వు అండర్వేర్ వేసుకోమే మొగదు. పోతలకి సరే, ఇప్పుడు నేను చెప్పేదానికి మీలో ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను చెప్పేదే ఫ్యాక్ట్. ఒక మంచి ఎమోషనల్గా ఉన్న సాంగ్కి సర్కస్ స్టంట్ వేసి దాన్ని డ్యాన్స్ అంటే మళ్ళీ దాన్ని అందరూ ఎంకరేజ్ చేయడం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ఏరా ఎందుకురా డ్యాన్స్ షోలో సర్కస్ని ఎంకరేజ్ చేస్తారు? నీవు ఇంకోగ్నిటో ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత నీకు బిచ్చగాడికి ఫుడ్ దానం చేసే వీడియో కనిపిస్తే ఎలా ఉంటుందిరా పరిస్థితి? మరి మాకు అలాగే ఉంది మరి. ఏం నవ్వుతారేంట్రా, ఏం జోక్గా అనిపిస్తుందా? అలా అన్నమాట, ఇలాంటి సర్కస్ స్టంట్లు చేసి చివరిలో ఇలాంటి సీన్ ఒకటి ప్లాన్ చేస్తే సరిపోతుంది కదరా, ఇంకా డ్యాన్స్ ఎందుకు నేర్చుకోవడం? ఫూ లక్ష్మణ్ని నామినేట్ చేస్తున్నాను. రామ్ లక్ష్మణ్. రే ఈ రంగు మార్చే వాళ్ళను కొట్టాలి, చితక్ కొట్టాలి, కుక్కల్ని కొట్టినట్టు కొట్టాలి, అలా అయితే కూడా సిగ్గురాది ఈ కొడుకులకి. అసలు ఎందుకు రా మీరు అలా గొడవలు పెట్టుకుంటారు అంటే? రాత్రి ఇద్దరం కలిసి పానీపూరి తినడానికి వెళ్తే పూరిలో పానీ తాగకూడదని లాక్కొచ్చేసింది ఇది. ఛీ, కొంతైనా బుద్ధి ఉండాలిరా, మీరు బాగానే కొట్టుకుంటారు, చిన్నపిల్లలు కూడా ఈ షోలు చూస్తారని తెలీదా? వాడు చూస్తాడు. అబ్బా ఇలా గొడవ పడితే మన ఫేస్ కలర్ కూడా మారుతుందేమో, చూద్దాం అని పక్కోడి ముడ్డిలో వేలు పెట్టి గెలికి చూస్తాడు. ఫేస్ లో మారే కలర్ గురించి చూస్తే ముక్కు పగిలిపోయింది ఆడికి. ఎందుకు గ్రీన్ ఇచ్చారు మీరు జడ్జ్మెంట్ కి? నేను టోటల్ రెస్పెక్ట్ చేస్తాను, యు షుడ్ రెస్పెక్ట్ మై జడ్జ్మెంట్ ఆల్సో. తప్పు జడ్జ్మెంట్ నేను రెస్పెక్ట్ చేసా? తప్పు జడ్జ్మెంట్ కాదు. అవును అది వీళ్ళకి వచ్చే తెలుగు ఇంత, మళ్ళీ తీసుకొచ్చి జడ్జిలు అంచేసి పడదొబ్బారు. అయినా డ్యాన్స్ షోలో సర్కస్ చేసినప్పుడే ఎవడు ఏమనడం లేదు, ఇంకా వీళ్ళు తెలుగు షోలలో ఈ మైక్ నాది ఆ మైక్ నీది అని గొడవ పడినప్పుడు ఇంకా ఎవడో వచ్చి అడుగుతాడు అన్న నమ్మకం నాకైతే లేదు.
say like that. It is my mouth and I will say. This is my roasting channel and I roast. That it is my mouth and I will say. హా బొచ్చేం కాదు, మీరు చేసే ఎర్రేసాలు చూడలేక చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మళ్ళీ మమ్మల్ని దొబ్బకు. మై మౌత్ అండ్ ఐ విల్ సే. మై మౌత్ అండ్ ఐ విల్ సే. హేయ్ ఎనఫ్. ఈ మాట చెప్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను సార్, నాకు వద్దు, ప్లీజ్ వెళ్ళండి. మైండ్ గేమ్స్ అంటే నేను ఉండలేను సార్, ఇది తప్పు డిసిషన్. That girl did not perform from last 3 performances. You are saying you're blind not to see that? That is what is. ఓర్దినమ్మా, ఇది ఎక్కడ బొక్కలోషరా బాబు? ముందు మీరు మీరు కొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆ చిన్నపిల్ల పైన పడతారు. అదే పెద్దలు అంటారుగా, కుక్క నక్క మూతలు రాసుకుంటే మేకపిల్ల నాలుక తెగిందని. మీ మధ్య ఉన్న గొడవ ఆ పాప పైన హేట్ గా ఎందుకు మారుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉన్నదానికి లేని దానికి అయిన దానికి కాని దానికి గొడవలు పెట్టుకుని జుట్లు పట్టుకుని టీఆర్పీలు దొబ్బాలన్నమాట. అయినా నీకు మజా ఎందుకు వస్తుంది? కంటెస్టెంట్ లో చేసిన డాన్స్ కి నీ దరిద్రమైన ఒపీనియన్స్ చెప్పి దాన్ని ఎవడైనా అపోజ్ చేస్తే వాళ్ళతో కొంతసేపు గొడవ పడి అలిగి మూతి ముడుచుకుని ఏడ్చుకుంటూ పోతావు చూడు, అప్పుడు నీకు మజా, థమ్సప్, స్ప్రైట్, బీరు, ఓడ్కా అన్ని వస్తాయి. ఐ అగ్రీ దట్ సంథింగ్ వాంటెడ్. ఇంకింతే, ఈ జాతకాలు మారవు. ఒకరోజు మా సార్ చెప్పాడన్నమాట, రోడ్డు పైన వెళ్తున్న గొర్రెల్లో ఒక గొర్రెను లారీ గుద్దేస్తే మిగిలిన గొర్రెలు కూడా లారీ కిందే పడాలేమో అని పరిగెత్తి మరీ టైర్ కింద పడిపోయాయంట. అలాగే ఉంది ఇది కూడా, ముందు ఒపీనియన్ చెప్పేవాడు దరిద్రుడు అయితే తర్వాత ఒపీనియన్ చెప్పేవాడు కూడా దరిద్రుడే. అంతేగా అంతేగా. Let me talk now. Please talk. Yesesadu baaga yesesadu. That means lo jattaru judge. Tappu. Idi tappu. Edi tappu? Ninni show ki teeskon raavadama. Enti idi? Aa ida nuvu chese bhajana. Sare gaani mundu vishayam ento cheppu. Meeru confuse chestaru, meeru adi buddhi ki pettaru. అలాగే చెప్పొద్దు, అది తప్పు. సరే నేను చెప్పడం ఆపేస్తా, నీవు ఆ షోలో అరవడం ఆపేస్తావా? అదే కరువులో ఉన్న కామాందుడు ఎవరు అంటే నేనైతే ముందు వీనే చూపిస్తా. రే ఏం కనిపిస్తుందని రా, కాళ్ళ మధ్యలోనే వేలాడుతున్నావు. ఆ వేయాలే, ఇలాంటివి కూడా ఎక్కితే టీఆర్పీ ఎలా వస్తుంది చెప్పండి. ఐ డోంట్ నో ఇంగ్లీష్. అయినా మీకు ఇది జోక్లా అనిపించిందేంట్రా? అయితే మీ అందరి చిప్పులు ఎప్పుడో దొబ్బాయి, ఎవడైనా చిప్పలు కడిగే పనిలో పెట్టుకుంటాడేమో వెతుక్కోండి. సరే ఇంకేం మాట్లాడతాంలే, ఇంకా ఇంతకన్నా ఇంకా మాట్లాడాలనే ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చెప్పడం మర్చిపోయా, ఇప్పటి నుండి కొన్ని రోజుల వరకు మన ఛానల్లో ఒక ఫేస్ క్యామ్ వీడియో, ఒక గేమ్ ప్లే వీడియో వస్తుందన్నమాట. అంటే ఈ వీక్ గేమ్ ప్లే వీడియో వస్తే నెక్స్ట్ వీక్ ఫేస్ క్యామ్ అన్నమాట. నేను ఇంకొక నీటో ట్యాబ్ ఓపెన్ చేయకుండా ఈ వీడియోస్తో చూస్తా ఇంకా. We'll be right back.